వేలంత వరకు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని యూరోప్ దేశాలను నార్త్ అట్లాంటిక్ ఆర్గనైజేషన్ నాటో సెక్రటరీ జనరల్ హెచ్చరించారు గతంలో రష్యాతో చేసిన తప్పిదం కోరారు మ్యూనిట్ సెక్యూరిటీ సదస్సులో జేమ్స్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు యుక్రెయిన్ పై రష్యా చేసిన దండయాత్ర యూరోప్ దేశాలకు గుణపాఠం కావాలని అన్నారు ఆ రెండు దేశాల మధ్య యుద్దాన్ని ప్రస్తావిస్తూ జెలెన్స్కీ నేతృత్వంలోని యుక్రెయిన్ విజయం సాధించడానికి అవసరమైన సాయం చేయాలన్నారు రష్యా యుక్రెయిన్ యుద్దంతో యూరోప్ దేశ మాస్కో పై ఎంతలా ఆధారపడి ఉన్నాయనే విషయమే స్పష్టమైందని స్టోలిన్బర్గ్ అన్నారు చైనా విషయంలో లాంటి పొరపాటు చేయద్దని హితో పలికారు ముడి చమురు ఇతర అత్యవసర వినియోగ వస్తువుల కోసం యూరోప్ దేశాలు ఎక్కువగా రష్యాపై ఆధారపడినందువల్లే యుక్రెయిన్ విషయంలో ఆ దేశాల హెచ్చరికలను మాస్కో బేఖాతరు చేసిందని ఆయన అన్నారు భూకంపం కకా వికలం చేసి పద్నాలుగు రోజులు కడుస్తున్న మృత్యువు నుంచి తప్పించుకున్న కొంతమంది శిథిలాల నుంచి ఇప్పటికీ పడుతున్నారు ఈ విపత్తు విలయానికి ఎక్కువగా గురైన హతాయ్ ప్రావిన్స్ లోని అంటాకియా నగరంలో కూలిపోయిన భవనం శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులు సిబ్బంది గుర్తించారు వీరిలో ఇద్దరు భార్యాభర్తలు కాగా మరొకరు వారి పన్నెండేళ్ల కుమారుడు ముగ్గురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ బారుడు ప్రాణాలు వైద్యులు కాపాడలేకపోయారు మరోవైపు ఘనాకు చెందిన అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియన్ అడ్సు మృతదేహాన్ని కనుగొన్నట్లు మేనేజర్ ప్రకటించాడు భూకంపానికి నేల మట్టమైన ఇక్కడే పన్నెండు అంతస్తుల భవనం శిథిల కింద అడ్సీ మృతదేహం బయటపడింది తుర్కియో భూకంపాల కింద నాలుగు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల మూడుకి చేరుకుంది అమెరికాలో కాల్పుల కలోలానికి అంతే లేకుండా పోతోంది తాజాగా మిసిసిఫీ రాష్ట్రం టేట్ కౌంటీ అర్కాటుబుట్లా బుట్లాలోని వివిధ ప్రాంతాల్లో రిచర్డ్ డేల్ టక్రమ్ అనే వ్యక్తి ఓ షార్ట్ గన్ రెడ్ హ్యాండ్ గన్లతో కాల్పులకు తెగబడ్డాడు ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు దుకాణం వెలుపల నిలిచి ఉంచిన ట్రక్కులోని డ్రైవర్ సీట్ లో ఉన్న వ్యక్తిని రిచర్డ్ కాల్చి చంపాడు అనంతరం కొద్దిసేపటికి అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో మరో కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులకు సమాచారం అందింది అక్కడికి వెళ్లి చూడగా నిందితుడి మాజీ భార్య మరణించి ఉన్నారు ఆమె ప్రస్తుత భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి ఆ తర్వాత పోలీసులు క్రమ నివాసంలో ఆయన అరెస్టు చేశారు అక్కడ ఇద్దరు పనివారు తూటాల గాయాలే మరణించినట్లు గుర్తించారు ఉన్న ఇంట్లో క్రమ్ సవతి తండ్రి ఆమె సోదరుల మృతదేహాలను గుర్తించారు క్రమ్ కాల్పులకు తెగపడ్డం వెనుకున్న కారణం ఏంటన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విమానాశ్రయాల్లోని ఉద్యోగులు సమ్మె చేయడంతో జర్మనీలో నగరం స్తంభించిపోయింది విమానాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి దేశంలోని ఏడు విమానాశ్రయాల్లోని క్షేత్రస్థాయి సిబ్బంది ఫ్లైట్ కంట్రోల్ సిబ్బంది బుధవారం నుంచి సమ్మె చేస్తున్నారు వేతనాల పెంపు డిమాండ్ తో సిబ్బంది సమ్మెకు దిగారు ఈ సమ్మె కారణంగా ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల నలభై విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దీంతో మూడు లక్షల మంది ప్రయాణికులపై భారం పడిందని జర్మనీ ఎయిర్ ఫోర్ట్స్ అసోసియేషన్ ఏడీవి వెల్లడించింది జర్మనీలోని ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా ఒక్కటే సుమారు పదమూడు వందల విమాన సర్వీసులను రద్దు చేసింది శుక్రవారం ఫ్రాంక్ఫర్ట్ మ్యూనిట్ విమానాశ్రయాల నుంచి ఒక్క విమానం కూడా బయలుదేరలేదు యూరోప్లోని పౌర విమానయాన రంగంలో ఎప్పటికే సిబ్బంది కొరత వ్యాధిస్తోంది కోవిడ్ మహమ్మారి సమయంలోనూ తర్వాత వివిధ సందర్భాల్లోనూ అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు పాకిస్తాన్ లోని కరాచి పోలీస్ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఏరుగురు మృతి చెందగా పద్దెనిమిది మంది గాయపడ్డారు మృతుల్లో ముగ్గురు రక్షక దళ సిబ్బంది ముగ్గురు సుసేన్ బాంబర్ లో ఒక పౌరుడు తామే కారణమంటూ పాకిస్తాన్ తాలిబాన్ ప్రకటించింది పోలీస్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకుని దారుణానికి పాల్పడినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు పోలీసులకు ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు కాల్పులు జరిగాయి కాగా ఇటీవలే పాక్ లోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో నూట మంది మరణించారు ఆర్థిక సంక్షేపంతో చిక్కుపోయిన పాకిస్తాన్లో ఉగ్రవాద ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి తెరీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ జిహాదీ గ్రూపులు దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్నాయి రద్దీగా ఉన్న ప్రదేశాలు పోలీస్ స్టేషన్లు సైన్యానికి సంబంధించిన కేంద్రాలపై దృష్టి పెట్టారు రోజుకో దాడి చేస్తూ భీభత్సం సృష్టిస్తున్నారు యుక్రెయిన్ లో రష్యా మానవతకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడింది అమెరికా నిర్ధారించినట్లు ఆ దేశ ఉపాధ్యక్షులు కమల హారిస్ తెలిపారు నేరస్తులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు శనివారం మ్యూనిచ్ లో జరిగిన భద్రతా సదస్సులో హారిస్ మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజం ఈ నేరాలను ఇటు నైతిక అటు వ్యూహాత్మక కోణంలో చూడాలన్నారు అంతర్జాతీయ నిబంధనలు బలహీనపడితే ఇతర దేశాలు ప్రయోజనం పొందాలని చూసే ప్రమాదం ఉందని హెచ్చరించారు రష్యన్ దళాలు పౌరులపై దాడులు అత్యాచారాలకు పాల్పడ్డాయని పలువురిని హింసించి మరీ చంపారని తెలిపారు ఎంతో క్రూరంగా కుటుంబాల నుంచి చిన్నారులు విడదీశారు యుక్రెయిన్ నుంచి వేలాది మందిని తరిమేశారు ఓడరేవు నగరం మ్యారిపోల్లో ఓ థియేటర్ లో తలదాచుకున్న వందలాది మందిని హతమార్చారు కీవ్ నుంచి రష్యన్ దళాలు వైదొలిగాక భుజానగర వీధుల్లో అంతటా పౌరుల మృతదేహాలు కనిపించాయి రష్యన్ ప్రభుత్వం యుద్ద నేరాలకు పాల్పడుతోందని విడెన్ సర్కార్ నిర్ధారణకు వచ్చింది